ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రియ దీవెన టీవీ ప్రేక్షకులకు మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు ఈ విధంగా నిలబడి దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి మహిమా ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునికి నేను చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ రోజు వాక్యములను ప్రవేశించే ముందుగా ఒక ఇంత ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా కాపాడి నా ప్రభువ, మరొకసారి మరలా నీ సన్నిధిలో చేరి నీ మాటలు ఆలకించడానికి, నీ సన్నిధిని పొందుకునడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. మా హృదయమును, మా ఆలోచనను, మా సమస్తమును మీ చేతులకు అప్పగించుచున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి, నూతనమైన మార్గములు గుండా నడిపించండి, ఆశీర్వాదకరమైన మార్గములు గుండా నడిపించండి తండ్రి. ప్రతి బలహీనత నుంచి, ప్రతి విధమైన కీడు నుంచి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా ప్రభువా, నూతనమైన మాటల ద్వారా మా హృదయాన్ని దర్శించి బలపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథము 4:6-7 చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు యంత్రమాత్రపు దానవు, నీవు చదును భూమివి అగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఆమెన్, హల్లెలూయా. ఈ జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని కడతానికి, దేవుని యొక్క మందిరము ప్రజల కొరకు నిర్మించడానికి ఎంతో ప్రయాసపడుతూ ప్రభు సందుల ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాల మధ్యలో, అనేకమైన ఒడిదుడుకుల మధ్యలో దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఒక లోతైన సంగతిని, అతడు పడుతున్న ప్రతి విధమైన భయము నుండి, భారం నుండి విడుదల కలుగునట్లుగా అతనికి సరైన మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, జెరుబ్బాబెలు జాగ్రత్తగా ఆలకించు, నా ఆత్మ ద్వారా కార్యము జరిగిస్తానేను, నా ఆత్మను నీ మధ్యలో కుమ్మరించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో నేను కార్యము జరిగిస్తాను. ఆ నువ్వు ఏ పనికైతే పూనుకున్నావో, ఏ కార్యక్రమం చేయడానికైతే అడుగులు ముందుకు వేస్తున్నావో, ఆ పని నీ బలముతో ముగించబడదు, ఆ పని నీ శక్తితో ముగించబడదు, కానీ నా ఆత్మను నీకు దయచేస్తాను, పరిశుద్ధాత్మను నీకు దయచేస్తాను, నా కొడి హస్తాన్ని నీ మీద పెడతాను, తద్వారా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీకున్నటువంటి పలుకుబడివ చేత నువ్వు చేయలేని కార్యాన్ని నువ్వు చేయగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా శక్తివంతమైన మాటను ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పరిచర్యలోకి వెళ్ళేటప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరం కడతా ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు ఉన్నాయట. ఆ ఆటంకాలన్నిటిని కూడా దాటుకొని నిలబడటానికి జెరుబ్బాబెలుకు దేవుని ఆత్మ సహాయం కావాల్సి వచ్చిందట. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మను గురించిన ఆవశ్యకతను ఒకంత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అనేకమైన విషయాల్లో పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వారముగా ఉన్నామే తప్ప, పరిశుద్ధాత్మతో కలిసి నివసించి లేదా పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు నడవలేకపోతున్నాం. ఈ అంత్యకాల దినాల్లో, రాకడ సమీపిస్తున్న దినాల్లో క్రైస్తవ సంఘంగా, దేవుని బిడ్డలుగా ఖచ్చితంగా మనం నడవలసిన మార్గం ఏదన్నా ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గమై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పనికి మునుకున్నా, అది పరిచర్య కానీ, అది ఉద్యోగమే కానీ, అది ఏ విధమైన కార్యక్రమమే కానీ, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ఏ కార్యక్రమాన్ని, ఏ పనిని కూడా నువ్వు ముగించలేవు. బైబిల్లో ఒక మాట ఉంది, కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా శ్రేష్టమైనది. పనులు అందరూ ప్రారంభిస్తారు, కార్యము అందరూ ప్రారంభిస్తారు. అది వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు, కుటుంబము కావచ్చు, చదువు కావచ్చు, అది ఏ విధమైనటువంటి జీవన సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు, అది ఏదైనా సరే కార్యాలను, పనులను అందరూ ప్రారంభిస్తారు. కానీ ప్రారంభించిన వాటిలో ఎన్ని ముగించగలుగుతున్నాం దేవుని సన్నిధిలో? ఒకంత జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో నీ జ్ఞానాన్ని అంత ఉపయోగిస్తూ ఉంటావు, నీ శక్తిని అంత ఉపయోగిస్తూ ఉంటావు, నువ్వు చదువుకున్న చదువును అంత ఉపయోగిస్తూ ఉంటావు, అన్ని రకాల జ్ఞానమును, అన్ని రకాల వనరులను ఉపయోగించుకొని ఏ విధమైన విజయాన్ని సాధించాలి, అనుకున్న పని పూర్తి చేయాలి, జీవితంలో ఖచ్చితంగా ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలని ప్రయాస పడేవాళ్ళు చాలా మంది కనపడతా ఉంటారు. కానీ వారి ప్రయాస అంతా ఎలా కనపడుతుంది అంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా తమ సొంత జ్ఞానాన్ని, తమ సొంత శక్తిని, తమ సొంత ఉద్యోగాన్ని, తమకున్నటువంటి విద్యార్హతలను ఆధారం చేసుకుని తమ జీవితాన్ని చక్కబెట్టుకుందాం అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని తమ జీవితాల్లోనికి ఏమాత్రం కూడా ఆహ్వానించకుండా ఉంటారు. అందుకే అనేక మంది జీవితాలు మీరు చూడండి, అనేకమైన ఆలోచనలతోనూ, ఆశతోనూ,
దర్శనాలతోనో, అది పరిచర్య కావచ్చు, కుటుంబము కావచ్చు, జీవన విధానం కావచ్చు, అది మరి ఏదైనా కావచ్చు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో దర్శనముతో, ఎంతో భారముతో, ఎంతో బాధ్యతతో ఎలాగైనా సరే ఇప్పుడున్న స్థితి నుండి మరొక పరిస్థితులకి వెళ్ళాలని చెప్పి అనేకమైన కార్యమాలలో మనం తలబెడతా ఉంటాము. కానీ వేటిలో కూడా సంపూర్ణమైన విజయాన్ని, అనుకున్నంత విజయాన్ని కూడా మనం చూడలేకపోతున్న కారణం ఏంటంటే, ఈరోజు నువ్వు చేయబూనుకున్న ప్రతి పనిలో నీ శక్తి సరిపోవట్లా, నీ జ్ఞానము సరిపోవట్లా, నీకున్న వనరులు సరిపోవట్లా. నువ్వు ఎవరైతే నాకు తోడుగా ఉన్నారనుకుంటున్నావో వారు నీకు ఎంత సహాయం చేస్తున్నా సరే ఆ సహాయాలు ఏవి కూడా నీకు ఏమాత్రం సరిపోవట్లేదు. ఎందుకంటే వాటన్నిటికీ మించిన దైవికమైన సహాయం నీకు కావాలి. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ముఖాముఖిగా. చాలా ప్రయాస పడుతున్నావు, చాలా కష్టపడుతున్నావు, అన్ని రకాల వనరులను ఉపయోగించుకుని జీవితంలో ముందుకు వెళ్తానికి అనేకమైన అడుగులు ముందుకు వేస్తా ఉన్నావేమో. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా, పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి ఆహ్వానించకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా సరే ఆ ప్రయాసలో, ఆ జ్ఞానయుక్తమైన పనులలో, ఆ ధనముతో కూడిన పనులలో ఏటిల్లో కూడా దైవీకమైన మహిమను కానీ, సమాధానకరమైన దీవెనను కానీ నువ్వు ఏమాత్రం కూడా చూడనే చూడలేవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు అవసరం. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం అనేక మంది వ్యక్తుల యొక్క సహాయాన్ని, ఆర్థికపరమైన సహాయాన్ని, ఆలోచనపరమైన సహాయాన్ని, విద్యా సహాయం, అనేకమైన సహాయాలను కోరుకున్నావు. కానీ ఏనాడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకున్నావా? పరిశుద్ధాత్మ సహాయం గనక నీకు లేకుండా మిగిలినవి ఎన్ని నీ దగ్గర పెట్టుకున్నా సరే వాటి ద్వారా నువ్వు ఏమాత్రం కూడా ముందుకు నడవనే నడవలేవు. ఈరోజు వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో పాటు ప్రయాణించడం నేర్చుకోవాలి, లేదా పరిశుద్ధాత్మను జీవితంలోనికి ఆహ్వానించడం ప్రారంభించాలి. పరిశుద్ధాత్మను జీవితంలో లేకుండా, పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా, పరిశుద్ధాత్మతో కూడిన జీవితం లేకుండా మనం పడే ప్రయాస, మనం పడే కష్టం వేటి ద్వారా కూడా సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన దీవెనలు మనకు ఏమాత్రం కూడా కలగనే కలగవు. మిగిలిన వాటన్నిటి కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన తెలుసుకోవడం ప్రారంభించు. పరిశుద్ధాత్మను హృదయంలోనికి ఆహ్వానించడం ప్రారంభించు. పరిశుద్ధాత్మను జీవితంలోనికి నిలుపుకోవడం ప్రారంభించు. నువ్వు చేయబూనుకున్న ప్రతి పనిలో, నువ్వు వెళ్ళాలనుకుంటున్న ప్రతి స్థలంలో, నువ్వు చేయదలిచిన ప్రతి పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరడం ప్రారంభించు. నీ చేతిలో ఉన్నది 5 రొట్టెలైనా సరే అవి దీవెనకరంగా మార్చబడతాయి. నీ చేతిలో 5 రాళ్ళు ఉన్నా సరే వాటితో నువ్వు గొల్యాతులైనా సరే నువ్వు జయించగలుగుతావు. పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉన్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, బైబుల్ అనేకమైన సంఘటనలు, అపోస్తుల కార్యాలకి మరొక పేరు కూడా ఉంది, పరిశుద్ధాత్మ కార్యాల పుస్తకం అంటారు. అపోస్తుల కార్యాన్ని సమయం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా అపోస్తుల కార్యాల పుస్తకాన్ని చదవడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆ పుస్తకం అంతా, ఆ గ్రంథం అంతా దేని గురించి రాయబడిందంటే, పరిశుద్ధాత్మను గురించిన సంగతులే అనేకమైన విషయాలు పదే పదే సంఘానికి, లేదా దేవుని బిడ్డలకి, విశ్వాసికి మధ్యలోనుండి అవినాభావ సంబంధం, లేదా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను నడిపించేటువంటి విధానము అనేకమైన రీతులుగా మనకి అపోస్తుల కార్యముల పుస్తకంలో మనకి స్పష్టంగా కనబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఎంతో ముఖ్యులే, అవసరమే ఉన్నది మనకందరికి కూడా. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నువ్వు ఏ కార్యము చేసినా సరే అందులో దేవుని యొక్క మహిమ, అందులో దైవీకమైన కృప ఏమాత్రం కుమ్మరించబడదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని కోరుకోవాలి, పరిశుద్ధాత్మను హృదయములకు ఆహ్వానించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుకొను. ఉదయకాల సమయంలో నీకు ఇంకా పరిశుద్ధాత్మతో సహవాసము కానీ, పరిశుద్ధాత్మను గురించిన అనుభవం కానీ లేనట్లయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగడం ప్రారంభించు, లేదా నీ హృదయంలోనికి ఆహ్వానించడం ప్రారంభించు. పరిశుద్ధాత్మదేవ నువ్వు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి, నీ సామర్థ్యం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. అపొస్తల కార్యాలు 1-2 అధ్యాయాలు చదివితే మనకు అక్కడ కనబడతా ఉంటుంది. యేసుక్రీస్తు తాను వెళ్ళిపోయే ముందు, లేదా యేసుక్రీస్తు ఇత్తబడి మరలా వారికి ప్రత్యక్షమైన తర్వాత, పైనుండి శక్తి పొందుకుని వరకు మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దు అంటాడు యేసుక్రీస్తు. పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకు దిగు వచ్చే వరకు, పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ కూడా శక్తి పొందుకునేంత వరకు ఏ మాత్రం కూడా యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. అపొస్తల కార్యాలు 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ కోసం
120 మంది వ్యక్తులందరూ కూడా కలిసి, దేవుని బిడ్డలందరూ కూడా కలిసి మేడ గదిలో కూర్చొని అనేకమైన దినాలు పరిశుద్ధాత్మ కొరకు కనబడటం జరుగుతుంది. అపొస్తల కార్య 2 అధ్యాయాలు 1వ వచనం చూస్తే మనకు కనబడుతుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి దిగిరావడం, అక్కడ ఉన్న 120 మంది మీదకి అగ్ని కణములాగా దిగిరావడం, 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడటం, 120 మంది అన్య భాషలు మాట్లాడటం, 120 మంది ఆ రోజు నుంచి బలమైన వ్యక్తులుగా, అభిషేకం కలిగిన వ్యక్తులుగా, ఎక్కడైతే భయపడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే పడిపోయారో ఆయా స్థలాల్లో దైవికంగా నిలబడడం ప్రారంభించారు. ఈరోజు నీకు చదువు లేక కాదు నువ్వు ఓడిపోయేది, ఈరోజు నీకు జ్ఞానం లేక కాదు, ఈరోజు నీకు కావలసిన వనరులన్నీ లేకపోవడం వల్ల కాదు, పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఇంకా కుమ్మరించబడలా. పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు తెలుసుకున్నావు, పరిశుద్ధాత్మ గురించి నువ్వు వింటున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఒక దేవునిలాగా నువ్వు ఆహ్వానించలేకపోతున్నావు, లేదా పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను ఏమాత్రం గుర్తించలేకపోతున్నావు. యేసుక్రీస్తు అన్నాడు వెళ్ళిపోయే ముందు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ కనుక నీ జీవితంలోనికి వచ్చినట్లయితే సాధారణమైన నీ జీవితం అసాధారణంగా మారిపోతుంది. ఎక్కడైతే నువ్వు దేనికి పనికిరాని వాడు అని అందరి చేత నిందించబడుతున్నావో ఆ స్థలంలోనే అందరి చేత నువ్వు గణపరచబడతావు. అనేకమైన దైవికమైన విలువలు నీకు ఆపాదించబడతాయి పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించడం వల్ల. ఆమెన్, హల్లెలూయా. ఏ పని అయితే నువ్వు చేయలేకపోయావో, ఏ స్థలంలో అయితే నువ్వు నిలబడలేకపోయావో, ఎవరిని చూసేతను దాక్కుంటా ఉన్నావో, వారందరి విషయంలో ఆ అన్ని స్థలాల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు ఖచ్చితంగా నిలబడగలవు దేవుని దగ్గర. ఈరోజు నీకు కావాల్సిన ధన సహాయం కాదు, మనుషుని యొక్క సహాయం కాదు, బంధువుల యొక్క సహాయం కాదు, చదువు యొక్క సహాయం, అధికారుల యొక్క సహాయం కాదు, నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. నీకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. నీకు 2 మంది శిష్యుల యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత భయపడి ఎవరి దారిని వారు పారిపోవడం జరిగింది. మనుషులకు భయపడి, అధికారులకు భయపడి, ఎక్కడ వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక భయంకరమైన జీవితాన్ని వారందరూ కూడా జీవిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మేడగదిలో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడ్డారో, ఎవరిని చూసైతే వారు భయపడ్డారో, వారి ఎదుటే క్రీస్తుని ధైర్యంగా ప్రకటించారు. ఎవరిని చూసైతే తలదించుకున్నారో, వారి ఎదుటే తలెత్తడం ప్రారంభించారు. విద్య లేని పామరులు సైతం కూడా రాజులు ఎదుట నిలబడి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే వారు అమ్మాయికమ్మాయి నిలబడలే, మేము బ్రతకలేమనుకున్నారో, అదే ప్రాంతంలో వారు దైవీకమైన పరిచయను కొనసాగించడం జరిగింది. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయంలోనికి, జీవితంలోనికి ఆహ్వానించడం కనుక ప్రారంభించినట్లయితే నీకు ఇంకా ఎవరి సహాయం అవసరంలా, నీవే ఒక విలువైన వ్యక్తిగా మార్చబడిపోతావు. ఎవరో నీకు సహాయం చేయట్లా, నాకు వారి సహాయం లేదు, నాకు వీరి సహాయం లేదని చెప్పి నువ్వు దేనికి బాధపడనవసరంలా, నీకు పరిశుద్ధాత్మ సహాయం కనుక నీకు అనుగ్రహించబడినట్లయితే నీవే అనేక మందికి సహాయం చేస్తావు. అయ్యో నాకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, నన్ను బాధపడవసరు, నువ్వే అనేక మందికి అప్పిచ్చే వ్యక్తిగా మార్చబడతావు. నా జీవితంలో ఏ అద్భుతం జరగట్లేదండి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చాలా కష్టతరంగా మారిపోయాను నువ్వు అనుకోవచ్చు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడతావో నీవే ఒక అద్భుతంగా మార్చబడతావు. అద్భుతములు నీ వెంట వచ్చడం ప్రారంభిస్తాయి. నువ్వు నిలబడిన ప్రతి స్థలము దీవించబడుతుంది, నువ్వున్న గృహము దీవించబడుతుంది, నువ్వు పనిచేసే ఆఫీసు దీవించబడుతుంది, నువ్వు నిలబడిన సంఘము దీవించబడుతుంది, నువ్వు చేయించిన ప్రతి పనిలో కూడా నీకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. నీకు కావాల్సిందల్లా పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి, పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసము కావాలి నీకు. అందుకే అంటున్నాడు జెరుబ్బాబెలు, నువ్వు అనుకున్న ఈ పని నీ శక్తితో అవ్వదు, నీ జ్ఞానముతో అవ్వదు, నీ బలముతో అవ్వదు, నీ పలుకుబడితో అవ్వదు జెరుబ్బాబెలు, నా ఆత్మ సహాయం నీకు కావాలి. నువ్వు చూస్తా ఉండు, ఇదిగో నా ఆత్మ ద్వారా సమస్తమైన పరిస్థితులు నేను చక్కబెడతాను, ఇదిగో నీ జ్ఞానం ద్వారా చేయలేని పని నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తూ ఉంటాను, నీ కన్నీటి ద్వారా జరగని పని నా ఆత్మ ద్వారా జరిగిస్తాను, నీ ధనము ద్వారా జరగని పని నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తానని చెప్పి జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా నీతో అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి రావడానికి, నీ హృదయములు అడుగు పెడతానికి, ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా సరిచేయగలిగిన సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కష్టతరమైనా నువ్వేం బాధపడినవసరంలా, ఒక్కసారి నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలోనికి నువ్వు అడుగుపెట్టినట్లయితే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా సరే ఎవరి సహాయము లేకుండా, ఏ విధమైన సహాయము లోకానుసారంగా లేకపోయినా సరే నువ్వు ఒక్కడివే నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా సరిచేయగలవు.
ఎవరిని చూచైతే మాట్లాడలేక భయపడుతున్నావో వారి ఎదుట నువ్వు అనర్గ్రహంగా మాట్లాడడం ప్రారంభిస్తావు. రాజుల ఎదుట నువ్వు నిలబడతావు, అధికారుల ఎదుట నువ్వు నిలబడతావు, దేనికి కూడా నువ్వు భయపడో. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మనం పిరికితనము కలిగిన ఆత్మను కాదు మనం పొందుకునేది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకుంటున్నాం, సర్వాధికారము కలిగిన దేవుణ్ణి మనం పొందుకుంటా ఉన్నాం, జలముల మీద అల్లాడినటువంటి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటా ఉన్నాం, మేడగదిలోనికి బలముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటా ఉన్నాం. ఆ ఆత్మ గనక నీ మీదకి నీలోనికి అడుగుపెట్టినట్లయితే నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. ఇప్పటిదాకా మట్టి పాత్రగా ఉన్న నీ జీవితం విలువైన పాత్రగా మార్చబడుతుంది. ఎందుకు పనికి రాకుండా ఉన్న నీ జీవితం అందరికీ పనికొచ్చే విధంగా అయిపోతుంది. ఈరోజు నీ ముఖం చూసి ఎవరైతే అసహించుకుంటున్నారో వారే కొద్ది రోజుల తర్వాత నీ ముఖ దర్శనం కోసం గుమ్మముల దగ్గర ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. బలహీనమైన నీ చేతులు బలపరచబడతాయి, బలహీనమైన నీ పాదాలు బలపరచబడతాయి, నోటి మాంద్యము తీసివేయబడుతుంది, బుద్ధిహీనత తీసివేయబడుతుంది, నీకున్న ప్రతి బలహీనత తీసివేయబడుతుంది. నువ్వు నమ్మి పరిశుద్ధాత్మ దేవుడిని ఈ పూట ఈ సమయంలో నువ్వు ఆహ్వానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ జీవితంలోనికి ఈ రోజు ఈ క్షణమే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నమ్మగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించడం ప్రారంభించు. జీవితాన్ని నువ్వు ఒక్కడే ప్రయాణం చేయలేవు, జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఒక్కడే ఎదుర్కొనలేవు. అందుకే దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. నీకున్న ఏ బలహీనత అయినా, ఏ ఆటంకమైనా, ఏ కీడైనా సరే ప్రతి దాని నుంచి నువ్వు విడుదల పొందగలవు. ఒకవేళ నీకు ఒక ఎడిక్షన్ ఉండొచ్చు, అది మద్యము కానీ, సిగరెట్ కానీ, మొబైల్ అడిక్షన్ కానీ, టీవీ అడిక్షన్ కానీ, ఏ విధమైనటువంటి వ్యసనంలో నువ్వు ఉన్నా సరే మీకు అందరికి ఒకే ఒక్క సమాధానం, నీకున్న ప్రతి వ్యసనం నుండి నువ్వు ఏమాత్రం విడుదల పొందలేవు. ప్రతి వ్యసనం యొక్క కాడి నీ మీద నుంచి విరుక్కగొట్టగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి ఈ సమయంలో గనక నువ్వు ఆహ్వానించినట్లయితే నీ మెడ మీద ఉన్న ఆ వ్యసనం అనే కాడి, అది మద్యపానం కావచ్చు, సిగరెట్ కావచ్చు, మరి ఏ విధమైన వ్యసనం అది ఏదైనా కావచ్చు, డ్రగ్ ఎడిక్ట్ అయినా కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, ప్రతి విధమైన కాడి దేవుడు నీ మీద నుంచి విరగొట్టబోతున్నాడు. ఎవరు సహాయం అవసరం లేదు నీకు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతా ఉండి ఈరోజు. ఏ మనుషులు వినలేనటువంటి, నువ్వు చెప్తే ఎవరు కూడా నమ్మసక్యంగా లేనటువంటి సంగతులను దేవుడు నీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం దీవించబడుతుంది, నువ్వు నివాసమున్న ప్రతి స్థలము కూడా ఆశీర్వదించబడుతుంది. అద్భుతాల కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరంలా, మహత్కార్యాల కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరంలా. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నీవే ఒక అద్భుతంగా మార్చబడుతుంది. అందరి జీవితం అద్భుతం జరగడం కాదు, నీవే ఒక మహా అద్భుతంగా మార్చబడతావు. నువ్వు నిలబడిన స్థలం దీవించబడతా ఉంటుంది, నువ్వు చేయబోనుకున్న పని దీవించబడతా ఉంటుంది, నువ్వు చేయుచున్న పరిచర్య ఆశీర్వదించబడతా ఉంటుంది. నువ్వు ఎక్కడైతే నిలబడతావో ఆ స్థలం అంతే కూడా ఆశీర్వాదపు స్థలముగా, మహిమ కలిగిన స్థలముగా, అద్భుతాలు జరిగే స్థలంగా మార్చబడతా ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే అడుగు ప్రతివానికి కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. రోజు వాక్యం వింటూ ఉండగానే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి, నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆహ్వానించగలవా? నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ జీవితం ఎంత మార్పు చెందుతుందో చూడు ఒక్కసారి. నీ అలవాట్లు, నీ జీవితం, నీ ముఖము, నీ మాటలు, నీ అలవాట్లు, నీ జీవన శైలి మొత్తము కూడా మార్చబడుతుంది. ఎక్కడైతే కుమిలిపోతా ఉన్నావో వారి ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడతా ఉంటావు. ఏ స్థలములైతే నువ్వు పడిపోయావో ఇంకొకరు సహాయం లేకుండానే అక్కడ నుంచి నీ శక్తి ద్వారా నీవే తిరిగి లాగగలుగుతావు ఉంటావు. నీకెవ్వరు సహాయం అవసరం లేదు. నీవే ఒక మహాశక్తిగా, మహా దీవెనకరమైన వ్యక్తిగా, ఒక విలువైన ఆయుధముగా నువ్వే మార్చబడతావు. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అందరికి పరిచయమైన వ్యక్తి, సంసోను. సంసోను జీవితంలో ఒక సంఘటన జరిగింది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 14:5-6 వరకు చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చును. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. సంసోను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడంట ఒక కొదమ సింహము గర్జించుకుంటూ బొబ్బరించుకుంటూ అతని ఎదురుగా వచ్చినప్పుడు యెహోవా ఆత్మట సంసోను మీదకి బలముగా దిగి వచ్చిన తర్వాత సంసోను చేతిలో ఏమీ లేకపోయినా సరే ఆ కొదమ సింహమును, ఒకడు మేకపిల్లను ఎలాగైతే చీల్చాడో అంత సులభంగా, సునాయాసంగా మేకపిల్లని సంసోను చీల్చి చంపగలిగాడట.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట కనబడుతుంది కదా, అతని చేతుల్లో ఏమీ లేకపోయినాను, నీ చేతుల్లో ఏమీ లేకపోయినా పర్లా, నీ ఎదుటగా బబ్బరించేటి గర్జించేటువంటి సింహం లాంటి మనుషులు కానీ పరిస్థితులు కానీ ఉన్నప్పటికీ ఏమీ కాదు. దేవుని ఆత్మ గనక నీ మీదకి వచ్చినట్లయితే నీ చేతుల్లో ఏమీ లేకపోయినా సరే, నీ దగ్గర ఏ విధమైన వనరులు లేకపోయినా సరే, ఏ విధమైన అవకాశము లేకపోయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి నీలోనికి వచ్చి దిగి నివాసము చేస్తూ ఉన్నాడు గనక నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నువ్వు సరిచేయగలుగుతావు. ప్రతి సింహమును, ప్రతి శోధనను, ప్రతి బలహీన ప్రతి వ్యసనాన్ని నీ చేతులారా నువ్వే విరగొడతా ఉంటావు. నీకు మరి ఎవరి సహాయం అవసరం లేదు, నీకు మరి ఏ విషయంలో కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను గురించిన అవగాహనలోనికి, పరిశుద్ధాత్మను గురించిన ఆకలికి, ఆక్రందనకు గనక నువ్వు వచ్చి దప్పికతో దేవుని అడగడం గనక ప్రారంభించినట్లయితే అడుగు వారికి కొరత లేకుండా దేవుడు తన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవ నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవ నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నానని చెప్పి హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగినట్లయితే, హృదయపూర్వకంగా మనవి చేయగలిగినట్లయితే, బలమైన దేవుని ఆత్మ నిమ్మదికి దిగి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన పూర్తి శక్తి సామర్థ్యములతో ప్రభావముతో నీ మీదకి బలముగా దిగి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం అంతా మార్చబడబోతుంది, నీ ముఖము మార్చబడబోతుంది, నీ జీవితం ఇంతవరకు రాసుకున్న నీ తలరాత మొత్తం మార్చబడబోతుంది. ఇంతవరకు నీ తలరాత రాసిన అన్ని రాతలో కూడా చదువుకు సంబంధించి, కుటుంబానికి సంబంధించిన ప్రతి విధమైన రాతను కూడా పూర్తిగా మార్చబడతా ఉంది. ఎక్కడైతే కుమిలిపోతా ఉన్నావో, ఎవరిని చూసైతే భయపడుతున్నావో, ఆ ప్రతి స్థలంలో కూడా దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు. నీ చేతిలో ఏమీ లేదా, ఏమీ లేకపోయినా సరే, సంసోను మీదుగా దేవుని ఆత్మ దిగిరాగానే అతని ఎదుట ఉన్న సింహమును చీల్చడం ప్రారంభించాడు, చంపడం ప్రారంభించాడు. యూ కెన్ ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నీ ఎదుట సింహం ఉందా నువ్వు భయపడిన అవసరంలా, నీ ఎదుట ఎర్ర సముద్రం ఉందా భయపడిన అవసరంలా, నీ ఎదుట నీ శక్తికి మించిన వ్యక్తులు, నీ శక్తికి మించిన పరిస్థితులునే నువ్వు ఏ విధంగా భయపడిన అవసరంలా, నీ హృదయంలో పరిశుద్ధాత్మను గురించిన గ్రహింపు, పరిశుద్ధాత్మతో గురించిన సహవాసం కనుక నీకున్న నీ ఎదుట ఉన్నట్లయితే, నీ జీవితం ఉన్నట్లయితే, నీ ఎదుట సింహం ఉన్నా సరే నీ చేతిలో మేకపిల్లగా మార్చబడుతుంది. సమస్త విధములైన పరిస్థితులు అన్నిటిని కూడా నువ్వు సరిగా అందించగలవు, ప్రతి పరిస్థితిని కూడా దేవుని సన్నిధిలో సరిచేయగలవు. నువ్వు దేనికి నువ్వు భయపడిన అవసరంలా, పరిశుద్ధాత్మ పొందక ముందు ఆ సింహం అతనికి శక్తివంతమైన జీవిగా కనపడచ్చు, కానీ ఎప్పుడైతే సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందో ఆ సింహము సంసోనికి మేక పిల్లలా కనబడతా ఉంది. ఈ రోజు నీకు ఏ పరిస్థితి అయితే, ఏ మార్గం అయితే నీకు కఠినకరంగా కనబడుతుందో, అసాధ్యమైనదిగా కనబడుతుందో, నా వల్ల కాదు ప్రభా అని కనబడుతుందో, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ నీ హృదయంలోకి అడుగు పెట్టిన తర్వాత, ఏ పరిస్థితి అయితే నీకు భయం పుట్టించిందో, ఏ వ్యక్తులైతే నన్ను భయపెడతా ఉన్నారో, ఆ పరిస్థితులన్నీ కూడా సింహము మేకపిల్లగా కనబడినట్లుగా సంసోనికి, ఆ కఠినమైన పరిస్థితులు కూడా నీకు చీపురు పుల్లగా కనబడతాయి, బలహీనమైన వాటిగా కనబడతాయి. యూ కెన్ హ్యాండిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్త విధములైన పరిస్థితిని నువ్వు చక్కబెట్టగలవు, సమస్త విధములైన శ్రమలను నువ్వు చక్కబెట్టగలవు. ఏ పరిస్థితికి నువ్వు భయపడిన అవసరంలా, ఏ విషయానికి నువ్వు ఆందోళన చెందిన అవసరంలా, నీ జీవితంలో అనుకున్న ప్రతి దానికి నీ చేతిలో ఏముందో చూడొద్దు. నీ హృదయంలో ఎవరు ఉన్నారు, నీతో ఎవరు మాట్లాడుతున్నారు, నీ దేవుడైన యెహోవాను పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించు. నీ ఎదుట ఎవరు ఉన్నా లేకపోయినా సరే, నీ చేతిలో ఏది ఉన్నా లేకపోయినా సరే, నీ మార్గము, నీ ప్రయాణం ఏమాత్రం కూడా ఆటంకపరచబడదు. ఆమేన్. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 64:3 చదువుకుందాం. జరుగును అని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరులునుగాక. ఆమెన్. హల్లెలూయా. జరుగును అని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా, నువ్వు జరుగుతుంది అని అనుకోనకుండా ఉన్న సంగతులన్నీ కూడా నీ ఆలోచనకు మించిన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కూడా ఊహించుకోవడం ఉండవు జరగబోయే సంగతులు, నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించుకోవడం ఉండవు, వాటన్నిటిని కూడా దేవుడు జరిగించడానికి, జరుగును అని మేము అనుకునని భయంకరమైన క్రియలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కూడా ఆశపడి ఉండవు, నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించి ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడితో గనక నువ్వు సహవాసం కలిగి పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను గనక నువ్వు వచ్చినట్లయితే, ఈ మాట నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలవు. ఏమాట అంటే, జరుగును అని నేను అనుకునే భయంకరమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన మేలులు జరుగుతూ ఉన్నాయి, సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతుంది, ఇది నా ద్వారా అవుతుంది, ఇది నేను చేయగలను అని నేను ఎన్నడూ అనుకోలేదండి, ఏ రోజు కూడా కలలో కనలేదండి, ఏమాత్రం ఊహించలేదు, అసలు ఈ కార్యము, ఈ మేలు, ఈ దీవెన నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ జరిగింది అని నువ్వు ఒకరోజు చెప్పబోతున్నావు.
ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. జరుగును అని మేము అనుకున్నని భయంకరమైన క్రియలు దేవుడు జరిగించడానికి తన బిడ్డల పక్షంగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మనుషుని యొక్క పైరూపమును చూచే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, పరిశుద్ధాత్మతో కూడిన సహవాసం కనుక నీకున్నట్లయితే, బలమైన కార్యములు దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అడగగలుగుతావా? ప్రభు సన్నిధిలో ఇప్పుడే మోకరించి అన్నిటిని సంపాదించుకుంటున్న జీవితంలో, అన్నిటిని సమకూర్చుకుంటున్న జీవితంలో, వీటన్నిటి ద్వారా జీవితంలో బలంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ వీటన్నీ ఉంటే సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీకు కావాలి. నువ్వు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. ప్రసంగించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. ఉద్యోగం చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. వ్యాపారం చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేయాలి. ఏ విధమైన అవకాశం లేని చోట కూడా అవకాశాలు నీకు పుష్కలంగా కనబడతావంటే, ఏ ద్వారము కూడా నీకు తెరవబడకపోయినా సరే ప్రతి ద్వారము కూడా నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ద్వారము కూడా నీకు తెరవు చేయబడతాయి. అద్భుతాల కోసం ఎక్కడికి పరిగెత్తన అవసరం. నీవే ఒక మహా అద్భుతంగా మార్చబడతావు. నువ్వు నిలబడిన స్థలంలోనే చెప్పసక్యం కానీ వివరింపసక్యం కానీ భయంకరమైన క్రియలు జరగబోతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు బలహీనమైన నీ జీవితాన్ని బలమైన జీవితంగా మార్చబడుతున్నాడు. బలహీనమైన నీ చేతులను బలమైన చేతులుగా మార్చబోతున్నాడు. బలమైన నీ పాదములన్నిటిని కూడా బలమైన పాదాలుగా మార్చబోతున్నాడు. కనుక ఏ విషయంలో కూడా నువ్వు భయపడకుండా పరిశుద్ధాత్మ దేవుని గనక నీ హృదయంలోకి ఆహ్వానించడం ప్రారంభించినట్లయితే, హీ విల్ సెటిల్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఎక్కడెక్కడైతే నువ్వు భయపడుతున్నావో ప్రతి పరిస్థితులకు నువ్వు తలెత్తుకుని నిలబడగలుగుతావు. కనుక ఈ ఉదయకాల సమయంలో జరుబాబేలుతో మాట్లాడిన మాట దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తానని దేవుడు ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అడగగలుగుదామా దేవుని సన్నిధిలో? ఒకవేళ నీకు ఇంకా పరిశుద్ధాత్మ యొక్క సహాయం కానీ సహవాసము కానీ పరిశుద్ధాత్మతో కూడిన జీవితము కానీ లేకపోయినట్లయితే, అడుగు దేవుని దగ్గర. ఆయన అడుగు వాటికన్నిటికీ కూడా ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికమైన మేలు దయచేయగలిగిన దేవుడు గనక నువ్వు హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, మీ కొందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, సమయంలో ప్రభా నీ సందులో చేరిన తండ్రి, దీవెనకరమైన నీ మాటలు వినడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే కార్యం జరిగిస్తానని జెరుబ్బాబెలుతో మాట్లాడిన మాట ద్వారా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా శక్తిని, మా జ్ఞానమును, మా బలమును ఆధారం చేసుకొని ఎంతో ప్రయాసపడి అనేక మార్లు మేము ఓడిపోయాము ప్రభు. కానీ ఇక నుంచి మా ఆధారము, మా బలము కానీ, మా శక్తి కానీ, మా సామర్థ్యం కాదు కానీ, మేము ఆధారపడుతున్నది నీ మీద ఆధారపడుతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీద ఆధారపడుతున్నాము ప్రభు. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం, మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. బలహీనమైన మా జీవితాలు బలమైనదిగా మార్చండి. పడగొట్టబడిన మా జీవితాలు తిరిగి కట్టండి. బలహీనమైన మా చేతులు బలమైనవిగా మార్చండి. ఎక్కడ ఎవరి ఎదుట అవమానించబడ్డామో ప్రతి స్థలంలో కూడా దీవెనకరంగా నిలబడటానికి పరిశుద్ధాత్మదేవ మీరు మా హృదయానికి బలంగా దిగిరండి తండ్రి. మేమందరం కూడా నీ సహవాసములో, నీ సన్నిధిలో బలపరచబడతకు సహాయం దయచేయండి. ఈ టీవీ పరిచయం ఇంకా దీవించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు డయల్ చేయండి. మీ సమస్య ఎట్టిదైనా సరే మీ సమస్య నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. నేను నమ్ముతున్నాను మీ పక్షంగా మీ ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దేవుని దగ్గర ఉంది. కనుక ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, బలహీనతలు ఎవరు ఉన్నట్లయితే దయచేసి కింద కనపడుతున్న ఫోన్ నెంబర్లకు డయల్ చేయండి. ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.